ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నివాసం వద్ద జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో తెరాస పార్టీ మరియు ఎంఐఎం పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నివాసం వద్ద జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు నాయకత్వంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో తెరాస పార్టీ మరియు ఎంఐఎం పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సయ్యద్ మస్రత్ మాజీ ఎంఐఎం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, సుల్తానాబాద్ మండలం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, ఎలిగేడు మండలం మాజీ పిఏసీఎస్ చైర్మన్ గోదాల శ్రీనివాసరెడ్డి, ఎండి నజీం, మాజీ వార్డు సభ్యులు పెద్దపల్లి, పెద్దపల్లి పట్టణానికి చెందిన గులాం ఖాజా పాషా, మాజీ సర్పంచ్ శైలేంద్ర రాజయ్య పెద్దకరవల, మాజీ ఎంపీటీసీ ఉప్పు కొమరయ్య పెద్దకరవల, మాజీ సర్పంచ్ సాయిరి పద్మ పూసాల మేకల పోచాలు, మాజీ సర్పంచ్ మియాపూర్ చిగుర్ల క్రాంతి, మాజీ సర్పంచ్ లాలపల్లి ఎండి నజీర్, ఎండి ఆరిఫ్ రాజమల్లు, బొంకూరి సుజాత్, ఎండి ఆరిస్ జహీర్, ఎండి గౌస్ సమీర్ తుమ్మరాములు, పద్మశాలి సంఘం కాల్వల వనిత, మాజీ వార్డు సభ్యులు వేముల మల్లేశం, భిక్షపతి బండ్లగట్టయ్య, అనిల్ భూషణవేన శ్రీనివాస్ గౌడ్, పూసాల రమేష్, నాగరాజ్ చంద్రమౌళి, మారం అనిల్ రెడ్డి ఉపసర్పంచ్, గోదాల సంజీవరెడ్డి వార్డ్ మెంబర్, దుబాసి శ్రీనివాస్, పి రామ్ గోపాల్ రెడ్డి ఉప్పు అంజయ్య మాజీ ఉపసర్పంచ్, బత్తుల మల్లేశం, కోట నారాయణ, ఉప్పు పెద్దరాజు, తెరాస గ్రామశాఖ శైలేంద్ర శ్రీకాంత్, రవి తెరాస, నామసాని సది, ముప్పిరితోట గ్రామం నుండి ముత్యం లచ్చయ్య, పిల్లి శంకరయ్య, పిల్లి కనకయ్య, దామ మల్లయ్య, దామరాజు, దామ సదయ్య, రేచవేన ముండయ్య, మాజీ యాదవ సంఘం సభ్యులు మారం సదయ్య, సందవేన తిరుపతి, హనుమంతునిపేట గ్రామంలోని వార్డు సభ్యులు గుర్రాల వాసు, తెరాస కురుక్యాల రమేష్, ఆరెపల్లి రఘు, తీగల సతీష్ మరియు పెద్దపల్లి నుండి హైమద్, వాజిద్, జహీర్, ఖలీల్, సల్మాన్, ఖాజు, ఇస్మాయిల్, వీరితో పాటు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 500 మంది మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి విజయరమణారావును గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన విజయరమణారావు గారు మీరు అభిమానంగా పిలుచుకునే విజయన్న సన్నిహితుడు, రాబోయే శాసనసభ ఎన్నికల వరకు ఈ ఉత్సాహాన్ని కొనసాగించి మీ అభిమాన నాయకుడు విజయన్నను పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు విజయన్నను అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వీరే కాకుండా వివిధ పార్టీల నుంచి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు చాలామంది ముస్లిం మైనారిటీ సోదరులు, టిఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, చాలా మంది ముఖ్య నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు కేవలం ఈరోజు ఉదయం విజయన్న దగ్గరికి మర్యాద పూర్వకంగా కలవడానికి వస్తే ఇన్ని వందలాది మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి విజయన్న నాయకత్వాన్ని బలపరచడానికి మీరు వచ్చేసిందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాకు
పెద్దపల్లి నియోజకవర్గం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఆనాడు ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత నీళ్లను ఈ రైతులకు చెందాల్సిన భూములు తడవకుండా ఇతర ప్రాంతాలకు తరలించకపోతుంటే ఈ ప్రాంతంలో పంట ఎండిపోతుంటే ఈ ప్రాంత రైతుల కోసం కొట్లాడితే కఠిన హృదయులైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు విచారణ నాడు జైలుకు పంపించిండ్రు కరీంనగర్ జిల్లా జైల్లో వారం రోజులు పెడితే వారిని పరామర్శించడానికి నేను ఇక్కడికి వచ్చుండి నిరంతరం మీ మధ్యలో ఉండి ఈ ప్రాంత దళితుల కోసం గిరిజనుల కోసం వ్యాపారం మీద ఆధారపడ్డ రైతుల కోసం బలైన వర్గాలను కలుపుకొని ప్రతినిత్యం మీ మధ్యలో ఉండే విచారణ కాదని కాలేజీల నిర్వాహణలు వ్యాపార ముసుగులు చెరువుల కబ్జాలు కాంట్రాక్టులకు పాల్పడి కమిషన్లకు కట్టుబడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు కానీ ప్రాంతంలో ఒక్క రోజైనా ప్రాంత సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిండా మీ ప్రాంత సమస్యలను పరిష్కరించిండా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరికైనా ఫీజు ఒక్క రూపాయి తక్కువ చేసిండా మీరు ఆలోచన చేయండి తక్కువ చేయకపోను ముక్కు వెండి ఫీజులు వసూలు చేసి చదువులు అయిపోయిన వాళ్లకు ఫీజులు తక్కువ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ లో ఫీజులు చెల్లించకపోతే కూడా పైసలు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు ఈ ప్రాంత టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాదన్న మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చెరువులు కబ్జాలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ వసూళ్లకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇయాల నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న యువకులకు ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నా అదే సమయంలో టిఆర్ఎస్ నాయకులకు ఒక సవాలు విసరదలుచుకున్నా ఏ గ్రామమైన బోధం ఆ గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఊరు లేకపోతే ఆ ఊర్లో మేము ఓట్లు అడగం మేము సవాలు విసురుతున్నాం ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్ళని అల్లుడు వస్తే పండుకుంటే కాళ్ళు బయట పెడతాయని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మాటలు చెప్పిండు రెండు సార్లు ముఖ్యమంత్రి నేను ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాయకులకు సవాలు విసురుతున్నా గ్రామాలలో గోదం డబల్ బెడ్రూమ్ ఇల్లు లేని గ్రామాలలో మీరు ఓట్లు అడగకుండా ఉండాలి మీరు ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఏ ఏ గ్రామాలలో అయితే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి లేదు ఏ గ్రామాలలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో ఇంట్లో పట్టాలు ఇచ్చినామో ఆ గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు మాకే ఉన్నది టిఆర్ఎస్ వాళ్ళకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మా కార్యకర్తలు టిఆర్ఎస్ వాళ్ళని నిలదీయాల్సిందిగా నేను అడుగుతున్నా ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ప్రతి ఊర్లో దళితులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలో అసైన్మెంట్ భూములు మేము ఇవ్వకపోయినా ఆ గ్రామంలో మేము ఓట్లు అడగం మీరు 3 ఎకరాల భూములు ఇవ్వని గ్రామంలో ఓట్లు అడగడానికి ఎట్లా వస్తారు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని అంతా నట్టేట ముంచింది కాబట్టి మిత్రులారా నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది రాబోయే ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మిత్రుడు విజయనను శాసనసభ్యుడు గెలిపించి విజయనని ఈ నియోజకవర్గం నుంచి మీరు అసెంబ్లీకి పంపిస్తే సోనియమ్మ రాజ్యం వచ్చినట్టే సోనియమ్మ రాజ్యం రావాలంటే పెద్దపల్లి మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి ఆనాడు నేను ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన రైతు పోరులో భాగంగా మీ దగ్గరికి వచ్చిన ఈ గ్రామాలలో పాదయాత్ర చేసిన ఇదే పెద్దపల్లిలో పెద్ద బహిరంగ సభ పెట్టిన మీకండగా నిలబడే విజయనను మీరు కాపాడుకోండి అని విజ్ఞప్తి చేసిన కానీ అనుకోకుండా చిన్న తప్పు జరిగింది పోయిన ఎన్నికలలో రాబోయే ఎన్నికలలో
అలాంటి తప్పు జరగకుండా చూసుకున్న బాధ్యత మా యువకుల మీద మా మిత్రుల మీద ఆలోచన లేకపోతే చిన్న లాపర్వాతనం ఉంటది ఎట్లాగ విచారణ ఓడి ఓడించలేడు గెలుతాడు 30000 తో గెలుస్తాడు 40000 తో గెలుస్తాడని పక్కూర్లు వేరేకి ఓటుతారు మనం సొంతూరులో ఇసబెట్టి మా అన్నని ఎవడు ఓడించలేడు మా అన్న ఎట్లా గెలుతాడుగా పక్కూర్లు ఏమవుతుందో సూచన తప్పండి అని పోతుంటారు దాంతో ఉన్న ఊర్లో వాడి చిన్నగా సీకట్లు వస్తాడు ఏమని ఇస్తాడు మాయ చేస్తాడు పోయినసారి అనుభవం జరిగింది భవిష్యత్తులో ఇట్లా జరగదు ఎవరైనా ఇక్కడ ఉన్న నాయకుల నా విజ్ఞప్తి ఒకటి మీది ఏ ఊరో మీది ఏ పూతో నాయకులుగా ఫోటో దిగాలన్నా నన్ను కలవాలన్నా భవిష్యత్తులో మనందరం గట్టిగా పంచేయాలన్నా మీ మీ బూతులల మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత అక్కడ ఉన్న యువకులది మనం మొదట మన ఊర్లో మన బూతుల మెజారిటీ తెచ్చినాక ఇక ఊరు మీద పెత్తనం చేయాలి మనలోల రాజకీయం చేయాలి మన ఊర్లో గెలవకపోతే పక్కూర్ల ఏమిలు ఉంటది మరి అట్లాంటప్పుడు మా యువకులకు నా విజ్ఞప్తి ఒకటే పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఒక ఆలోచన ఉంటది నిదానంగా నడుస్తారు యువకులకు మనకేమైందా మనం అనుకుంటే టిఆర్ఎస్ ఓడగొట్టుడు పెద్ద కథన మన గజ్వేలు ఎట్ట చేసినాం రాణి అని అన్నాడు ఏమైంది లక్ష మందితో నెత్తి మీద కాలు పట్టి తొక్కమంటే 2 లక్షల మంది వచ్చారు మీరే ఒక్క పిలుపుకు గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని 2 లక్షల మంది యువకులు గజ్వేల్కి వచ్చిందంటే ఈ పెద్దపల్లిలో కాంగ్రెస్ ని గెలిపించుకునేదో పెద్ద లెక్క నాన్నే అని అడుగుతున్నా విచారణ అంటే నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు కుటుంబ సభ్యుడు విచారణ కోటేస్తే నాకు వేసినట్టే విచారణ పెద్దపల్లిలో పడే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్టే నా పట్ల అభిమానం ఉన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు మనం ముడుపు చెల్లించాల్సిన అవసరం ఉంది ఆ ముడుపే పెద్దపల్లిలో ఓటు ఓట్ల రూపంలో మనం ఎక్కడైనా మనం ఏదైనా కోరిక ఉంటే మన కుటుంబానికి మంచి జరగాలంటే అమ్మవారికి మనం ముడుపు కట్టమంటాం కోరిక నెరవేరినాక అమ్మవారికి ముడుపు చెల్లిస్తాం మరి 60 ఏళ్ళ సుదీర్ఘమైన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ మనకి ఇచ్చింది మరి ముడుపు చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఆలోచన చేయండి 60 ఏళ్ళు ఎంత మంది కొట్లాడినా ఎన్ని వందల మంది ప్రాణాలు పోయినా ఎవ్వరు ఇవ్వని తెలంగాణను శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు సోనియమ్మకు ముడుపు చెల్లించాల్సిన సందర్భం వచ్చింది ముడుపు చెల్లించే యుద్ధంలో నేను ముందుంటా మీరందరూ నాకు తోడు ఉండడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నా సిద్ధమా 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 సిద్ధమనేటువంటి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ఇన్ఛార్జి గోపగాని సారేగౌడ్ అంతటి అన్నయ్యగౌడ్ మినుపాల స్వరూపారాణి ప్రకాష్ రావు ఉట్ల రామ వరప్రసాద్ సామ రాజేశ్వరరెడ్డి ఎండి అక్బర్ అలీ కల్వల శ్రీనివాస్ జమ్నిగౌడ్ వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.